ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ తన్నీరు బాపూరావు పాలకవర్గం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సహకార బ్యాంకు సిబ్బందికి బీమా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపూరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం సహకార సిబ్బందికి బీమా సౌకర్యం పత్రాలను అందజేసి వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. కొద్ది రోజుల్లోనే ముస్తాబాద్ సిద్దిపేట రహదారి సమీపంన రెండో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో చిరుధాన్యాల ఉత్పత్తి ప్లాంటును నాబార్డు సహకారంతో గోధుమ నిర్మాణము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా నిల్వలు ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం కట్టా బాబురావు మాధవరావు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోతుగల్ సహకార సంఘంలో హరితహారంలో భాగంగా మా బ్యాంకులో చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా మా బ్యాంకు ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ లేని విధంగా కొన్ని జాగల ఎండలో నిలబడి చాలామంది వడదెబ్బకు చనిపోయిందని తెలిసింది. కాబట్టి దాన్ని బట్టి మా చైర్మన్ గారు బాబురావు గారు మా డైరెక్టర్ల సహకారంతో అందరం చర్చించి ఒక ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు ఇవ్వాలి, ఒక 750,000 కవర్ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ ఇవ్వాలని అందరికీ హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. సహకారంతో పెట్రోల్ పంపుకు జాగా తీసుకోవడం జరిగింది. దానికి కంపౌండ్ వాళ్ళు మరియు బోర్ కూడా వేయడం జరిగింది. త్వరలోనే పంపు ఓపెనింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ముస్తాబాద్లో కూడా చిరుధాన్యాల ఒక షాపు తీసుకోవడం జరిగింది. దానిలో ఎవరికైనా అవసరం ఉంటే చిరుధాన్యాలు కూడా వ్యవసాయ రైతులు తీసుకోవాలి. ఇంతకుముందు ఒకసారి తెలంగాణ సోనా అని సీడ్ కూడా సరిగా రాలేదని చాలామంది రైతులు ఆవేదన చెందారు. దానికి మేము ఎండీ గారిని పిలిపించి చూపించడం జరిగింది. ఇక ముందు రైతులకు అలాంటివి జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని మేము కోరుకొని ముగిస్తున్నాం. హరితహార కార్యక్రమం మా యొక్క సంఘం ఆవరణలో చేయడం జరిగింది. దీనికి మా పాలకవర్గ సిబ్బంది మరియు మా సహకార సిబ్బంది అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమంలో మా వంతు మా సహకార సంఘం తరఫున ఒక 200 మొక్కలు నాటడానికి మేము ఏర్పాటు చేసినాం. రేపు రెండు మూడు రోజుల్లో అక్కడ ఆవనూరు పెట్రోల్ బంక్ దగ్గర కూడా హరితహారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మా పాలకవర్గం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మా సహకార సిబ్బందికి ఇన్సూరెన్స్ పాలసీ అంటే 1 లక్ష రూపాయల వరకు హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ 1 లక్ష రూపాయలలో భారత్ పెట్రోల్ బంక్ రెండవ పెట్రోల్ బంక్ కూడా ప్రారంభోత్సవానికి మేము సిద్ధం చేయడం జరుగుతుంది. రైతులకు కొరత రాకుండా యూరియా కానీ డిఏపి కానీ విత్తనాలు కానీ సిద్ధంగా ఉంచాము. ఆల్రెడీ విత్తనాలు కూడా కొరత లేకుండా ఇవ్వడం జరిగింది. కాబట్టి 8 గోదాముల ద్వారా సహకార సంఘం ఫెర్టిలైజర్ సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా మీరు ఫెర్టిలైజర్ను తీసుకోవచ్చు. తర్వాత సహాయ సహకారాలు మా పోతుగల్ సహకార సంఘ పురోభివృద్ధికి ముంపట్లాగానే ఇచ్చి సంఘాభివృద్ధికి తోడ్పడాలి.